చెక్అవుట్ రావాలి ఇక్కడ చూడండి ఒకసారి. ఇది కదా పేజ్, సో వేరే మీరు కింద ప్రాడక్ట్స్ అన్ని లూప్ అయిన తర్వాత తిరుగుతున్నాయి కదా, చర్య dr equal to అంటే dr cart అన్నారు, అంటే ఒకేసారి అన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొట్టగానే డిలీట్ అవ్వాలి. అది కాకుండా ప్రాపిగేట్ చేయాలి, కంటిన్యూ చేయాలి. అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి, మళ్ళీ ప్రాడక్ట్స్కి వెళ్ళిపోవాలి, అక్కడ మళ్ళీ ఎత్తుకుంటారు. చెక్అవుట్ అంటే పే చేసేయాలి. మూడు ఉంటాయన్నమాట, అంటే ఒకరికి ఎంప్టీ చేసాడు, ఉన్నదాన్ని కంటిన్యూ చేసుకోవడం, చెక్అవుట్. ఫస్ట్ క్లియర్ కట్ ప్రస్తుతానికి వాడతలేదు, కోడింగ్ వేద్దాం. ఈ పేజీకి పారామీటర్ వస్తుంది. సో మీరు ఈ సెట్ గెట్ ఆఫ్ డిఆర్ఏనా పారామీటర్ పేరు ఏంటి, డిఆర్ఏ మై స్క్వేర్ క్వరీ డిలీట్ ఫ్రమ్ కార్ట్ వేర్ అన్ని రీడ్ చేసేలా పట్టి యూజర్ మాత్రం డిలీట్ చేయాలి. వీడి మాత్రమే అందరూ డిలీట్ చేస్తే ఎలాగా? సో మీరు ఒకసారి సో ఇదేమో యూజర్ జీరో ఇంకా కొనలేనివి అంతేనా, జీరో అంటే అర్థం ఏంటి, ఇంకా డబ్బులు కట్టలేదు. ఇవే ఇవే రెండే కనబడుతున్నాయి కదా, అంటే నేను డిలీట్ చేసినప్పుడు ఈ యూజర్కి సంబంధించిన కొనలేని మాత్రం డిలీట్ అవ్వాలి. సో వేర్ యూజర్ ఈక్వల్ టు డాలర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ లాగ్డ్ యూజర్, అనే లాగ్డ్ యూజర్ అంటే లాగిన్ అయిన యూజర్ అని పెట్టుకున్నాం ఆల్రెడీ. అండ్ స్టాటస్ ఈక్వల్ టు చేసి లొకేషన్ ఈ పేజ్కి మళ్ళీ రిలేట్ చేస్తుంది. అదే డిలీట్ చేస్తున్నప్పుడు అన్ని అడగాలి వద్దాం మనం ఇక్కడ.
one click return confirm. Return true or false. You want to proceed as a business or not? Yes or no? No, I want to ask. PGA table. ఇప్పుడు పైంచి పెట్టమని చూడండి. క్లియర్ కట్ పడుతున్నాను, క్యాన్సిల్ కొడదాం, వెళ్దాం. ఏమే పోయాయిగా మళ్ళీ అడిగిపోవాలి, అడిగిపోవాలి. సో రికార్డింగ్ కి పెట్టలే కదా, చెక్అట్ చెప్తుంది. సో కార్ట్ లోకి వెళ్ళినప్పుడు మీరు ఏమన్నా అందులో లిస్టింగ్ డాట్ పేజ్ పెట్టి అయితే మనం హోమ్ పేజ్ నుంచి ఇచ్చాం, హోమ్ పేజ్ కొరకు ఇచ్చి ఇక్కడి నుంచి ఇచ్చాం కదా, ఇక్కడి నుంచి ఇచ్చాం డీటెయిల్స్ పేజ్ కలిపి అలా ప్రాడక్ట్ పేజ్ అవ్వలేదు, మనం ఈ పేజ్ అవ్వలేదు. సో అక్కడ కాపీ చేసి పేస్ట్ చేశారు. సో ఇండెక్స్ ఉంది, అలాగే లిస్టింగ్ ఉంది. సో ఇండెక్స్ లో ఉన్న ఇది కదా డీటెయిల్స్ కాపీ చేశా. లిస్టింగ్లో డైరెక్ట్ గా వస్తుందా, సెర్చ్ చేస్తూ వస్తుంది? సెర్చ్ ద్వారా ఎక్కడ రాసాం మనం, సెర్చింగ్ అనే దాంట్లో రాసాం. సెర్చింగ్ క్యారెక్టర్ మొత్తం వచ్చేది ఇదే కదా, సెర్చ్ చేయి ఇదేనా. సో ఇప్పుడు టోటల్ ప్రైస్ ఎంత తెలియట్లేదు, ఇండియాలోకి వెనక్కి తెలియదు కదా, అంటే మీరు ఎంత కట్టాలని తెలియదు కదా పిల్లలకి. సో నేను ఏం చేయాలి కదా, వ్యూ కట్లో పైన అని ఎలాగైనా పైన ఒక వేరుగు తీసుకో, గ్రాండ్ టోటల్ ఈక్వల్ టు జీరో. ఆ గ్రాండ్ టోటల్కి ఏం యాడ్ అవుతుండాలి, ప్రొడక్టెడ్ క్వాంటిటీని ప్రైస్ మల్టిప్లై చేస్తాం కదా, అంటే ఇది ఇందులో
యాడ్ అయిపోతుండాలి ప్రతిసారి. సో ఇక్కడ ఏం చేస్తామంటే డాలర్ జీటీ ప్లస్ అంటే కలుపు ఆల్రెడీ ఎంత ఉంది జీరో ఉంది, జీరోకి కలుపు ఏం కలపాలి, రో ఆఫ్ క్వాంటిటీని మల్టిప్లై చేసి ప్రోడక్ట్ లో ఉన్న ప్రైస్ ప్రైస్తో అంటే ఎప్పుడప్పుడు మల్టిప్లై చేసి అందులో పెడతాం. మేము లాస్ట్లో ఏం చేయాలి ఇక్కడ డ్యూ అలైన్ రైట్ విచ్ వన్ టోటల్ అమౌంట్ ఓకే ఇందులో ఉంది డాలర్ జీటీ యూఎస్ సపోజ్ నేను మళ్ళీ ప్రాడక్ట్స్కి వెళ్ళాను అంటే దీన్ని ఈ ఆరులో కలుపుకుంది ఓకేనా. ఇప్పుడు నేను చెక్అవుట్ కొడితే పేమెంట్ మీద కలుపుకోవాలి అది వస్తుంది సరే.